డాడీ బాబు దండయ్య ఓకే కాదు మీ నాన్న సెవెంటీ సారీ అక్క పెళ్లిలో వినిపించాల్సిన డైలాగు పిరుగు దగ్గర వినిపించింది ఏమిటి? ఆ శవాన్ని కాల్చడానికి వీల్లేదు. అమలాపురం నుంచి రెండో అల్లుడు కూడా వచ్చాడు సత్యబాబు. పెద్దాపురం నుంచి మూడో అల్లుడు వచ్చినా కూడా తగలబడతానికి వీల్లేదు. ఉంచడానికి మాత్రం ఒప్పుకోదు సత్యబాబు. తగలబడతానికి నా అప్పు ఒప్పుకోదు. నువ్వు ఇప్పుడు అప్పు వసూలు కోసం వచ్చావా? లేకపోతే మీ బాబుకు దండేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నావా? నిప్పు లాంటి మనిషి పోయాక అప్పు గురించి మాట్లాడతావని సత్యబాబు నువ్వు చెప్పు తీసుకోవడం తప్పుడు మాటలు మాట్లాడావంటే సెంట్రల్ లోకి వచ్చి ఎంత సమస్యలు అయ్యకు. ముందు అప్పు తీర్చి అప్పుడు తలకొని పెట్టుకో. నీకు బాకీ ఉన్నట్టు మా డాడీ ఎప్పుడు నోటి మాట కూడా చెప్పలేదే. నోటి మాట లేకపోయినా నోటి మాట ఉంది ఇక్కడ. అసలు 6,000 వడ్డీ 16,000. 16,000 ఏంటి? 3,000 అని చెప్పాడు. కావాలంటే అడుగు. మరి ఇందాక అసలు చెప్పలేదు అన్న? అసలు చెప్పలేదు, వడ్డీ చెప్పాడు. చెప్పాడు కదా, కట్టు. లేకపోతే తలకొరి పెట్టినావు. పోని కాలకొరి పెట్టినా? రే సూరిగా, నువ్వు అప్పగొడతానికి ఏదో సమస్యలు వేసావనుకో, ఇక్కడ కాలేవి రెండు సవాలు. రెండోది నీదా? నీ ఆగండి. ఏమిటా దౌర్జన్యం? అసలే వాడు తండ్రిపై దుఃఖంలో నేను వాడు దుఃఖలా ఉన్నాడు. ఏమిటండి కర్ర పైకి ఎత్తుతున్నారు? ఏమిటి మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? ఏదైనా విషయం ఉంటే దహనమైన తర్వాత మాట్లాడుకోండి. ఇంటికెళ్ళి మాట్లాడుకుంటానికి ఏముంటుందిరా? అస్థికలు ఎక్కడ కలపాలి? దినానికి ఎవరెవరు పిలవాలని తప్ప బాకీ తీర్చేంత వరకు ఈ సెవెన్ నాదే. అయితే ఉంచుకో, తగలెట్టుకుంటావో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇక నుంచి ఆ చెవు నీది, దాని కప్పు నీది. ఆ చెవు చేసినప్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రండ్రా రండి. హలో, రాజమండ్రి మెడికల్ కాలేజ్ అండి. మనం ఈ కాలేజ్ గా సెవెన్ కావాలన్నారుగా, రెడీగా ఉంది. అబ్బే ఎయిడ్స్ పేషెంట్ కాదండి, హార్ట్అటాక్ వచ్చిపోయాడు. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, పైగా పోర్టబుల్ సైజులు కూడా. మీకు కావాల్సిన అవయవాలు అన్ని కోసేసుకుని మిగతా బాడీని అంటపెట్టుకుని అస్థిపంజరంలో వాడుకోవచ్చు. నాకు ఇవ్వడానికి క్యాష్, సెవెన్ తీసుకెళ్ళడానికి వ్యాన్ పంపించండి. ఎప్పుడైనా మీ నాన్న చూడాలనిపిస్తే కాలేజ్ లాబొరేటరీకి వెళ్ళు, సీసాల్లో పాటల్ని గాజుపెట్టలు అస్థిపంజరం చూసుకోవచ్చు. వాడికి పెట్టుకోకుండా వాడి బాధ్యత వాడు కట్టేసేయి, లేకపోతే ఆ కాలువలను ముక్కలు ముక్కలుగా పోచేస్తారు. సరే, ఆ బాకీ నేను కట్టేస్తా. అయితే ఇక్కడ సంతకం పెట్టుకో, ఇప్పుడు నిప్పెట్టుకో. అమ్మయ్యా ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. పంతులు ఈ గేట పెళ్ళి. ఏ పంతులు మోడర్న్ గేటప్ లో ఉండకూడదా? పంచా పిలక జంజం అడ్డనామాలతోనే ఉండాలా? నిన్న ఈ గేటప్ లో చూస్తే ఎవడు పంతులు అనుకోడు. ఊరెరిగిన బ్రాహ్మణుడికి వితౌట్ షర్ట్ ఎందుకని? పైగా బేర్ బాడీ తెలుతుంటే ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. సరే, నేను సోకుల వారు పెళ్లి చూపులకి లేదా, ఏమైంది? షరా మామూలే, 37 పెళ్లి కొడుకు కూడా షోకుల వారి పిల్లలు నచ్చలేదు. ఇంటి పేర్లో ఉన్న షోకు ఇంటిలో లేదు కదా. కాకపోతే అదే పెళ్లి కొడుకి పిల్లవారి పిల్ల నచ్చింది. అది లేచిపోయిందిగా, వాడి దగ్గర మ్యాటర్ లేదని వెనక్కి వచ్చేసింది. రేపు 11 పెళ్లి. వెరీ గుడ్. షామేనా కాంటాక్ట్ మందేగా? అదే కొంచెం డౌట్ గా ఉందయ్యా. అంటే నువ్వు వాడి సబ్బే లేదా? సబ్బు షాంపూ కలిపేశా, అయినా కూడా షామియానా లైటింగ్ రాజమండ్రి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. సుంటా కొంపలు అంటుకుంటాయి. 600 అయినా సరే ఆ రాజమండ్రి మండపవాడు మన మండలంలోకి ఎంటర్ అవడానికి వీలేదు. ఏంటి మన లీకేజ్ వైర్లు, మాడిపోయిన బల్బులు, బొక్కలు పడ్డ టెంట్లు, డొక్కు కుర్చీలు, మోగన్ మైకల్ అన్న నిజాలు మొత్తం ఊరందరూ తెలిసిపోతుంది. ఓ, ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? నువ్వేదన్న ఐడియా ఇసి ఆ కాంట్రాక్ట్ మనకి వచ్చేలా చేయాలి. చెయ్యొచ్చు అనుకో, కాకపోతే నీ సంభవమే కదా. అంతే ఇస్తాను. అయితే పదా గారు. ఆ రాయా పంతులు, నీకు 100 ఆయుష్. నాకు 47 గానీ అమ్మాయి పెళ్లికి షామియానా లైటింగ్ బుక్ చేసావా? దానికి తొందర ఏముందయ్యా, ఇలా రాజమండ్రి పెడితే అలా లారీలో వచ్చేయవు. లోకల్ డాక్ లోకల్ డాక్ రిజెక్ట్ చేసిందని మీ కర్మ. పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండాలనుకుంటే ఆ రాజమండ్రి టెంట్లో బుక్ చేసుకోండి. అదేందయ్యా పంతులు, ఒత్తిడికి చాలా వెళ్ళిపోతున్నావు. మొన్న మీలాగే ఆ దువ్వ గోపాలం గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని రాజమండ్రి షామియానా బుక్ చేశాడంట. చేస్తే ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇంగ్లీష్ అమ్మాయితో పెళ్లి అయిపోయింది. ఆ విషయం అమ్మాయి తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ ఫోన్ చేసి స్టాప్ ది బ్లడీ మ్యారేజ్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ టేక్ యాక్షన్ అంతట. అంతే, పేట్ల మీద పెళ్లి అయిపోయింది. లాస్ట్ మంత్ తెల్లం గంగరాజు గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పేట్ల మీద బొడక్ మీద వాల్ చేసుకుంది. టెస్ట్ చేస్తే థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ. అత్తిలి సత్యబాబు గారి టెంట్ లో ఇంత సెంటిమెంట్ ఉందా? అవునండి, వాడు టెంట్లు కాస్త బొక్కలున్నా లక్కీవి. వాడు మనకి వేస్తాడంటావా? ఎందుకైడు ఆ మొన్న వడ్డీ డబ్బుల దగ్గర తేడా వస్తే తిట్టానులే. నేను దారి దాందే, ఉండండి నేను చెప్తాను. అహో సత్యబాబు, నిమిషంలో నా ముందు ఉండాలి. ఏంటి? రేపు 11 మల్లేశ్వరరావు గారు అమ్మాయి పెళ్లి, నీ షామియానా డెకరేషన్ కావాలి. 11 ఆ రోజు 3 పెళ్లిళ్ళు, 2 ఓన్లీ ఫంక్షన్లు, 1 పంచికట్టు బుకింగ్ ఉంది, కుదరదు. ఇదిగో
నీకు ఎన్ని బుకింగ్లు ఉన్నా మన పిల్లవారి పిల్ల బుకింగ్ మెయిన్ కాదంటే నా మీద ఒట్టే. అది కాదు రవిశాస్త్రి, ఈసారి రాజమండ్రి బామ్మో నేను అక్కడి నుంచి తెప్పించాను, నాకు నీటంటే కావాలి. ఇదిగో నేను ఏదో రకంగా మాట్లాడతాను కానీ ముందు అడ్వాన్స్ కొట్టించు. అమ్మయ్యా ఇదిగో ఉంచు. సర్లే శాస్త్రి గారు చెప్పారు కాబట్టి అడ్జస్ట్ చేస్తాను. రేయ్ ఆ పాట ఏంటి? ఈ జీవన తరంగాలలో మన లేదు పెళ్లికి చావు కాదు సీతారాముల కళ్యాణ పాట ఏదైనా వంచు. ఓకే ఓకే నువ్వు అలా కూయితే కుమ్మేస్తావు. కుమ్మింది చాలు, సామాన్లు బండికి ఇచ్చండి, టైం అవుతుంది. కరెంట్ ఎక్కడ? ఇక్కడ ఉన్నా అన్న, వైర్లు అని కరెక్ట్గా ఉన్నా, లైట్లు వెలగట్లేదు. వెలగడానికి కావాల్సింది వైర్లు కాదు కరెంటు. ఓ కరెంట్ లేదా? బుర్ర లేదు. ఓ నీకు ఇప్పుడు తెలిసిందా? పక్కన ఇంతమంది గుండు సామాన్లు పెట్టుకున్న దమ్ము కొడతామేట్రా, ఏదో రోజు నీతో పాటు నా షాపులు కూడా తగలెట్టేస్తావు. నిప్పుతో సెలగటవనే వండి, నా ఫస్ట్ ఎయిడ్స్ నాకు ఉంటాయి. ఎయిడ్స్? అబ్బా జాగ్రత్త అండి. ఎవరికి ఇన్సూరెన్స్ లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రే మండపం, రే గుడ్డెద్దు చూసుకుని చావు. ఆ మెయిన్ షామానికి బొక్కడిని చూసావా? కదా ప్యాచి వీడియో ఎక్కడ? ఇక్కడ ఇక్కడ చూస్తానండి. వెరీ గుడ్. ఇప్పుడు నవ్వుతు చెరో పూ తీసుకొని బొట్టు మీద పెట్టుకొని ఎలకెళ్ళ పడుకోండి, రాఘవేంద్ర స్టైల్లో సాంగిస్తా. అప్పుడు నేను నిన్ను ఉద్యోగం చేస్తాను. ఏం చేస్తున్నారా? ఆ పెళ్లి కూతురు నీ యాంగిల్లో చూపిస్తే బాగుంటుందో, ఈ పాపల మీద ప్రాక్టీస్ చేస్తా. ప్రాక్టీస్ చేసిన చాలు, బయలుదేరండి. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఎక్కడే ఎక్కడికన్నా సత్యబాబు, చూడడానికి కుక్కల బండి లేకుంది. అది కుక్కల బండి? ఇది ఎక్కడ దొరికింది? ఏంటి మా బావతో రికమెండ్ చేయించుకుని 2,200 పెట్టి మున్సిపాలిటీలో వేలం పడాను. బండి అన్న సామానే ఉంది, ఇంకూసోడానికి చోటు ఎక్కడ? కనీసం మా గట్టిమేళం టీం కోసమే ఓ ఏసీ ఓలోబ సెట్ వచ్చు కదా. మీకు కుక్కల బండి ఎక్కువ ఆకండి. రే డొలకు వీళ్ళ సాంబార్ గిన్నె కూర్చో. ఇదిగో అందులో నేను ఎప్పుడో ఖర్చు వేసాను. రే నీ పర్సనాలిటీకి నేతి గిన్నె ఎక్కువ, నీకు సాంబార్ గిన్నె ఎందుకురా? ఇదిగో నేను ముందే చెప్తున్నా, ఆ పలా గిన్నె నాది, అడ్వాన్స్ గా దాంట్లో చెప్పేసి బుకింగ్ చేసుకున్నాను. చెప్పేసావా? రే అది అసలే బ్రాహ్మణింటి పెళ్లి, ఆ వంటల బాబు చూడకుండా వండేసాడు అనుకో, వెజ్ పలావ్ కాస్త మటన్ పలావ్ అయిపోతుంది, పెళ్లి ఆగిపోతుంది. ఆ చెప్పు తీసి ఆ గిన్నె ఇడికిపో. నేను చక్క నేను పోల్ పాప దాంట్లో కూర్చొని గోతుల్లో ఒకరి మీద ఒకరు పడుతూ వెళ్దాం అనుకున్నాం, చూడు ఎంత చెప్పాడు అయిపోయిందో. చూస్తావంటే ఎక్కువ అందులో కూర్చుంటే నా సంగీతాన్ని మసి అయిపోతుంది కదా. నీ సంగీతం విన్నాక జనం ఏది కూడా మసే కదా. చూడు సత్యబాబు వీడు. మేమెక్కడ చావాలా? రే ఆ టైర్ కింద పడి చావరా, దరిద్రం వదిలిపోతుంది. ఏమ్మా ఈ ఆరపకాయలు కోసి సాంబార్లో పడే? అలాగేండి. ఏండోయ్ ఏడు సరిపోయిందో లేదు చూడండి. ఎప్ప తెంగర్నా కొడక, ఎవడన్నా ఉప్పు సరిపోయిందా అని అడుగుతాడు, వేడి సరిపోవడం ఏట్రా? చూడండి ఇంకొంచెం ఉప్పు పడుతుంది వై. అలాగండి. ఏమ్మా భోజనాలు పెళ్లికి శోభనానికి కాదు, తొందరగా కానీ. నా పేరు బాబురావు. ఏదో రావు ఇదేంట్రా, మందుగుండు సామాన్తో నిప్పుల దగ్గరకు వచ్చేసావు, ఎవడన్నా డాష్ ఇస్తే యాష్ మిగులుద్ది. మా బస్ స్టేషన్ మాకు ఉంటాయండి, అవతల అయ్యారు టీ కావాలంట. నేను పంపిస్తాను, నువ్వు తగలేడు. అమ్మా ఆ సత్యబాబు కొంచెం టీ అంటే. అలాగే నాన్న. ఎక్కడున్నాడు సత్యబాబు? ఏంటమ్ము? ఆమ్లెట్. నేను అడిగింది టీ. టీ పెట్టాను, ఈ లోపు ఇది తిను. థాంక్స్. నమస్తే అమ్మా. నమస్కారం. ఒరే దరిద్రుడా, నేను వచ్చే వరకు కళ్యాణ మండపంలో నాదస్వరం ఉందని చెప్పానా? అవును చెప్పారు. ఇటు తెచ్చావే? బీడి ఊద్దామని బోరా మండపం గారికి ఇచ్చొచ్చా? వాడికి ఊదటవచ్చా? పట్టుకోవడం వచ్చు. మరి ఎలా ఊతాడ్రా? నేను ఊదట్లా, అలాగే అడుగుతాడు. తప్పుకో తప్పుకో. దరిద్రుడా దరిద్రుడా అని చెప్పేసి. ఏమిట్రా సత్యబాబు, ఏమిటి తింటున్నావు? ఎగ్ ఆమ్లెట్. ఆమ్లెట్ ప్యూర్ వెజిటేరియన్ వెడ్డింగ్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్డింగ్, నీ పని బాగుందిరా సత్యబాబు. 50,000 అప్పివ్వు, నువ్వు తినొచ్చు. లక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎర్లీగా భోంచేసి లేట్ గా పడుకోవచ్చు కదా. ఆ రెండే ప్లస్లు. కట్నం కూడా ప్లస్సేగా. కట్నం సరే, మరి మిగతా మైనస్లు? మైనస్లు ఏమిటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మినిమం తక్కువలో తక్కువ 2 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత అది నవ్వాలంటే నగలు, అలిగిందంటే చీరలు కొనివ్వాలి. ఇక సోపులు పేస్టులు పౌడర్లు సెంట్లు చెప్పులు కలర్ టీవీలు కేబుల్ కనెక్షన్లు వీక్లీలు వీకెండ్ సినిమాలు ఎలాగో తప్పవు. ఆ తర్వాత అది నెల తప్పింది అనుకో, డాక్టర్లు మందులు. ఇక పిల్లలు పుడితే ప్యారెక్స్ హార్లిక్స్ స్కూళ్ళు ఫీజులు ఇవన్నీ ఫైనాన్షియల్ మైనస్లు. ఇక మెంటల్ సైడ్ మైనస్లు చెప్తాను. అది మన ముందు ముతక చీర కట్టుకుని ఇల్లంతా జిడ్డు మోహేసుకుని తిరుగుతుంది. అదే పక్కింటోడు వస్తున్నాడు అనుకో, పట్టు చీర కట్టుకుని ఫేస్కి పౌడర్ కూడా రాసుకుంటది. అది ఫేస్కి స్నో రాసుకుంటే మనకు డౌట్, మన సంకలో స్ప్రే కొట్టుకుంటే దానికి డౌట్. అప్పుడు మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేసావు, ఏం చూసావు, ఏం చెప్పావంటూ ఆ లక్కలో పెడబబ్బులు. అటు మనీ ఇటు మనశ్శాంతి, రెండు లాసే. మనకెప్పుడో కోపం వచ్చి లాగేమనుకో గృహింసా కేసు పెట్టి లోపలేస్తుంది. అదే మనల్ని పీకింది అనుకో, కనీసం పక్కింటోడు పిల్లని కూడా చెప్పుకోలేం. ఎందుకు ఈ పేడంతా? పట్టుమని పాతికేళ్ళు కూడా నిండకుండా పెళ్ళాల మీద ఇంత పరిశోధన ఎప్పుడు చేసావురా? పెళ్లిలో ఇన్ని సునామీలు ఉంటాయని
పెళ్ళై పాతికేళ్ళైనా నాకు తెలియలేదేమిటి. బళ్ళో పిల్లల్లాగా అందరూ ఎదురు కూర్చున్నారు, అక్కడ వల్ల గాళ్ళీ ఉన్నాయి కదా తాత, ఇక్కడ ఎదుర్కొని కూర్చోబోతే అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు కదా. ఇక్కడైతే మంగ తయారు దగ్గరగా ఉంది, ఏడేడిగా ఏసిస్తుందని ఎన్న తయారు గారు. ఇక్కడికి ఏడేడిగా కావాలని చూడండి. ఏం కావాలి? ఏవేవో కావాలనిపిస్తుంటాయి. అవన్నీ ఇయటానికి ఇలవుతుందా? ఒక మినపట్టు, రెండు బాండాలు చాలు. గపూరు, ఎవరారు కారులో వచ్చారు? అయ్యో బాబోయ్, మున్సిపాలిటీ గారు. రే సార్కి ఏటండి బాబు, పుట్టకల పక్కన ఏకంగా మా హోటల్కి వచ్చారు. హోటల్ వద్దకు పాలన, ఈ ఊరు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందులో నువ్వు ఒకటి. లీడర్లు అప్పుడప్పుడు ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. బాగా కవర్ చేశారు. పబ్లిక్ లో టచింగ్ లేదు ఎన్కౌంటర్ అయిపోతా. ఎలా ఉన్నావు తయారు? మీలాంటి వారు దయవల్లి ఇలా ఉన్నానండి. ఏం తింటారు? నీ చేతి ఏం పెట్టినా తినేస్తారా? అది ఇడి పెట్టు. ఏంటో పరచుకోలేదు, ఉండండి. దూరగా కాళ్ళ దిబ్బరెట్టుంది, తీసుకొస్తాను. అది నా కోసం వేసింది కదా, ఆయన తెత్తానంటావేంటి? ఎవడరాడు మటన్ కొట్టు మస్తాను గాడండి, వేసేయమంటారా? ఒరే, రెండో ఎస్ఆర్సీలో నీ మటన్ కొట్టు వేసిపోతుంది తెలుసా? నాకు మాత్రం తెలిసేటి పదం బాగుందని వాడే. అదా రే, ఇప్పుడే సంతకం కూడా పెట్టేశారంట. అయ్యే బాబోయ్, అంత పని చేయమాకండి. నాకు ముగ్గురు పెళ్ళాలు, ఆరు పిల్లలు, మటాస్ అయిపోతాను. ఇదిగో తయారు సార్, కొందరు దిబ్బరెట్టు తీసుకురా. సార్, తమరు శుక్రవారం 8 తింటారు కదండి. ఫ్రీగా వస్తే శనివారం కూడా తింటారు. అయితే 2 కిలోల మటన్ అమ్ముతాను ఈ రోజు. మంచి ఏటిపోతున్న వేసాను. పనిలో పని, మా తయారు కూడా కిలో పంపించు. చిత్తం, మరి రెండో ఎస్ఆర్సీలో నా షాపు ఈ వారం రాకుండా ఆపుచాలే. నువ్వు వెళ్ళు. మటన్ పంపకపోతే ఎస్ఆర్సీ గుర్తుంచుకోరు. ఏంటో పాపం, నువ్వు రాత్రి అనక పగలనక ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంటే నాకు మా చెడ్డ జాలేసేస్తుంది అన్నట్టు కథ నుంచి మీ ఆయన ఎప్పుడు వస్తాడు? ఎందుకండి సడన్ గా వచ్చేందుకు ఇబ్బంది కదండి. పెళ్ళైన ఒంటరి ఆడది ఈ మసాలా సొసైటీలో బతకడం ఎంత ఇబ్బందో ఓ మగాడుగా నేను అర్థం చేసుకోగలను. అందుకే మీతో చిన్న డీలింగ్ ఎట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం డీలింగ్? ఫైనాన్స్ డీలింగ్. నా మొగుడదేవా కత్తరెల్లి తెగ సంపాదించుతున్నాడు అనుకోని సెంటర్ లో స్థలం కొని 18 పిల్లర్లు కూడా లేపించేశాను. డబ్బులు పంపడం మానేసేయండి. అందుకని మీరు కొంచెం ఫైనాన్స్ ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ వరకు లేపించి అద్దెకిచ్చుకుందాం అనుకుంటున్నాను. అర్రే, నిన్నే రైల్చేరు శుభ్రాజు 2 లక్షలు అడిగి ఇచ్చాను. నువ్వేం ఫీల్ అవ్వు, మా చిన్నబామర్ది చెప్తాను తీసుకుంది. సర్లేండి, మంచోడి పేరే చెప్పారు. ఆయన మీలాగా గ్లామర్ కలిగే రకం కాదండి బాబు. నేను చెప్తే కాదంటరా? లేదంటాడు. అదేటండి, మీరు పిలుస్తున్నారని చెప్పినా కూడా ఆకుండా వెళ్ళిపోతున్నాడు. అది వాడికి నేనంటే గౌరవం, నా ముందుకు రాడు. నాకు ఎలాగ అనిపించలేదు. మరి ఎలా అనిపించింది? రావాలి అన్నట్టు ఉందండి. ఇదిగో తయారు, వేసేయమంటారా? ఈయన అర్జెంట్ గా పనిలోంచి అన్న తీసే, లేదంటే ఒట్లానే మూసే. అయ్యో సార్, 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 రే సార్ బాగా ఫీల్ అయినట్టున్నాడు రా, మళ్ళీ మన హోటల్ కి వస్తారో రారు. బావకత్తి నుంచి వచ్చేదాకా మనం ఎండి తిట్టినాడు వస్తానుంటాడండి. ఎడకలాగా రండి. అవసరానికి అప్పించారు. లేదు, నీ ఆస్తి చూసి అప్పించాను. వాయిదాలు వేయకుండా ఏ రోజు ఒడ్డి ఆ రోజు కట్టేస్తూ ఉంటు. అలాగేనండి. రే, ఏంట్రా మోత? పెళ్లిళ్ళలో కొత్త పాటలు వాయించమని గొడవ చేస్తున్నారు, అందుకనే అడవిరాముడు సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను. నీ అబ్బా శంకర్ మహాదేవ్ జనరేషన్ లో కేవీ మహాదేవ్ పాటలు ఏంట్రా? ఏదైనా లేటెస్ట్ సాంగ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా లేటెస్ట్ అంటే దగ్గర లవ కోసం కుటుంబం కదా ఉంటాయి, వాయించారంటే దోల తీరిపోద్ది. హలో, ఒక నిమిషం ఉండండి. రే, ఆ లేడీస్ టైలర్ కామేశ్వర గారికి ఫోన్ వచ్చిందని చెప్పు. ఇదిగో కామేశ్వరరావు. ఏంటిది బ్లౌజు? జాకెట్ కుట్టిమనిస్తే బాడీ కుట్టిస్తావా? నాకు మామూలుగానే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ, ఇది తొడుక్కొని ఇదిలోకి వెళ్తే ఇంకేమైనా ఉందా? యాక్సిడెంట్ అయిపోవు. అందుకే ఆది జాకెట్ వద్దు, డైరెక్ట్ గా కొలతలు తీసుకుంటాను అంటే నువ్వే ఇవ్వలేదు. సరేనా, ఇదిగో ఎవ్వరు లేరు. హలో, ఏమే పుట్టింటికి వెళ్ళి 4 రోజులైంది, కాబట్టి వస్తావు రావా? బోర్డర్ నుంచి మీ బావగారు వచ్చారా? వస్తే నీ ఎక్కగా ఆనందం. నువ్వెందుకు అక్కడ ఉండమన్నాడా? మీ బావన 3 నెలలు నువ్వు అక్కడే ఉంటావా? కట్టుకున్న మొగ్గుని ఇక్కడ నేను ఏమైపోవాలి? ఫోన్ పెట్టేసింది అంటే నేను పక్కన పెట్టేసింది అనమాట. ఊరి నుంచి వచ్చాక చెప్తాను దాని పని. హలో, నువ్వేంటి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఫోన్ మాట్లాడేశాను కదా. మరి డబ్బులే బాబా? డబ్బులేంటి, ఇన్కమింగ్ ఫ్రీ కదా. నాకు నీకు కాదు,
నీకు నాకు ఏంటి, ఫోన్ ఫ్రీ కదా. నీలాంటి అదోళ్ళందరూ గంటలు గంటలు మాట్లాడుతున్నారని నేషన్ 3 రూపాయలు రేట్ ఇట్టాను. 2 మినిట్స్ వెయిటింగ్, 1 మినిట్ టాకింగ్, మొత్తం 9 చెల్లు. ఆ మొక్క నువ్వు ముందు చెప్పాలి. నువ్వు అడిగితే చెప్పేవాడిని. ఇస్తావని మిషన్ తీసుకొచ్చి కొట్లాట్టించమంటావా? ఏంటి 9 రూపాయలకి 9,000 మిషన్ అట్టుకొచ్చి చెప్తావా? వద్దులే, ఇదిగో చెల్లరి. చెల్లర లేదు, నెక్స్ట్ కాల్ చూసుకుందాం. ఆ ఈ చేతికి డబ్బులు ఇస్తే కృషి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టే. మీ ఫ్రెండ్ వేణు గారు ఇచ్చారే. ఎలా సత్యబాబా, ఎలా ఉన్నావు? కూర్చునే ఉన్నాను. ఏంటోరా, నీకోసం నిన్నటించి కాలరిగా తిరుగుతున్నాను. ఏ చెప్పలేసుకోలేదా? ఏం కట్ చేస్తావరా జోకులు? టీ తోతావా? ఏంటోరా, ఫ్రెండ్షిప్కి నువ్వు ఇచ్చే వాల్యూ వేరు. రే గఫరో, రెండు టీ. తయారు ఎదర సత్యబాబు కొట్టులోంచి టీ ఆర్డర్ వచ్చింది. మా వినపడింది. మరి అటుకెళ్ళు. నువ్వు అటు తిను. సత్యబాబు గారు టీ ఆర్డర్ ఇచ్చింది, తెమ్మని కాదు. మరి వద్దని. వద్దంటానికి ఆర్డర్ ఎందుకు? నీలాంటి అదే ఎవడో ఎల్లుంటాడు, మరి ఏదో అలాగే ఆర్డర్ ఇస్తుంటాడు. రోజు ఇలాగే 60 టీలు ఆర్డర్ ఇస్తాడు. ఆఖరికి ఎవరూ లేనప్పుడు సింగిల్ టీ వాడు ఒక్కడే తాగిస్తాడు. ఏంట్రా అలాంటావేంట్రా, నిన్ను 1000 చేపలు అడిగితే ఇస్తానన్నావుగా. నిన్ను నువ్వేమన్నారా? ఓ 1000 ఉంటే అడ్జస్ట్ చేయరా, రేపు 9 గంటలకల్లా ఇచ్చేస్తానన్నాను కదా. ఇప్పుడు టైం ఎంతరా? 10. 9 గంటలకల్లా తిరిగి ఇచ్చేస్తానని 10 గంటలకు వచ్చి తీసుకెళ్తానంట. నిన్ను డబ్బులు అడిగినందుకు నా సెఫ్. వద్దులే, లేడీస్ చెప్తాను నేను కొట్టుకోవాలరా. మా లేడీస్కి ఎవరికి చెప్పులు లేవు. నా దేవరా బూటు ఈడికి. పరుగు తగ్గాలంటే జాగింగ్లు డైటింగ్లు చేయక్కర్లేదు. ఈడి చుట్టూ రోజు సేపదల కోసం తిరిగితే చాలు, రోజుకు కేజీ అయినా తగ్గొచ్చు. మీరు ఎలాంటి అలవాటు అని ఇవ్వండి. రేపటి నుంచి బరువు తగ్గించబడి బోర్డెట్టి ఈ బిజినెస్ కూడా చేసేస్తాడు మా వాడు. సరేలే, చేయబదులుకోవాలంటి యాదవకే వడ్డీ వేసేస్తాను. సత్యబాబు గారు, ఈ నెల జీతం కొంత ముందుపిత్తారా? ఎందుకు బాబు? ఊరి నుంచి మా మరదలు వస్తుంది, సీర కొనిద్దామని. పెళ్ళానికి లంగా లేదు కానీ మరదలకు సీర కొనిస్తావా? అవునరా రే, నేను పెళ్లిలో 2 ట్యూబ్లైట్లు పగలగొట్టావుంటా. అది బిగిత్తుండే షాక్ కొట్టి చేయి జారిపోయింది. కాల్ జరిన చేయి జరిన నాకు సంబంధం లేదు. బాటి ఖరీదు 850 రూపాయలు. ఈ నెల జీతం పోగా 150 రూపాయలు నువ్వే నాకు బాకీ, వడ్డీ సెపరేట్. ఏంటలా ఎరుమొహం వేసుకొని చూస్తున్నావు? మనకి టీ అయినా మంచినీళ్ళు అయినా ఇలా బాటిల్లో పోసుకొని తాగితేనే సాటిస్ఫాక్షన్. నిన్న మా నాన్న పక్క సందులోకి ఫోన్ చేశారు. పక్కింట్లో ఫోన్కి ఏమైంది? వాళ్ళు పిలవడం మానేశారు. విషయం చెప్పు. తినడానికి ఎలాగో మేము పంపిస్తున్నాం, కనీసం ఉండడానికన్నా మీరు చూసుకోకపోతే ఎలా అని తిట్టిపోశారు. ఉండడానికి మా నాన్న చిన్న కొంపంది కదే. కొంపంది కానీ దానికి కరెంట్ లేదు, బిల్లు కట్టలేదని నిన్న ఫ్యూజ్ బీక్ వెళ్ళిపోయారు. పిల్లమ్మ చదువుకోవడానికి రాత్రి ఇంట్లో దీపం కూడా లేదు. నువ్వు ఉండగా కరెంట్ ఎందుకే? ఇంటికి దీపం ఉరే ఆసు జాకి, ఏం చేస్తున్నారా? ట్రాక్టర్ మేడ కడుతున్నాం. ఆహా, నా వారసులు అనిపించేహారా? నేను పేకలో డబ్బులు సంపాదించి మేళ్ళ కడదాం అనుకున్నాను, మీరు ఏకంగా పేకతోనే మేళ్ళ కట్టేస్తున్నారు. సేవాసరా, స్కూల్కి వెళ్లకుండా ఆటలు ఎందుకు కడుతున్నారు అడగండి. ఎరా స్కూల్కి ఎందుకు వెళ్ళదు? ఫీజు కట్టలేదని పంపించేశారు. ఏమే ఫీజు ఎందుకు కట్టలేదా? డబ్బులు లేక. మీ బాబుని అడగచ్చు కదా. ఎన్నిటికైనా దగ్గర నుంచి మీ అండర్ వేర్ వరకు అన్ని ఆయన పంపిస్తున్నారు. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోవడం మానేశాను. ఇంటి పట్టిన ఏడుదేగా. ఆ పెద్ద ఆయన పేరు చూసి బోల్డ్ అని కట్నాలు కానుకలు తగిలేసి మరీ మాయదారి మొగుళ్ళని మనకు అంటగట్టారు. మరే మన డబ్బులు మనం దాచుకున్నా హాయిగా టీవీ సీరియల్స్ చూస్తూ కాలుమే కాలేసుకుని బతికేవాళ్ళం. ఆ డబ్బు అంతా తీసుకొచ్చి వీళ్ళేదాన్ని పోసాం. ఓ మంచి రోజు చూసుకొని నుయ్యో గొయ్యో చూసుకోవడం బెటర్. ఈ కుర్ర విధవలు లేకపోతే ఆ పని ఎప్పుడో చేసేదాన్ని. నీది ఫీజు ప్రాబ్లం, నాది ఫ్యూజ్ ప్రాబ్లం. ఐడియా. ఒరే పెద్దోడా, నువ్వు తాగి పాడేసిన బాటిల్స్ అని అమ్మేసి క్లబ్కి వెళ్ళి గేమ్స్ వచ్చాననుకో, డీల్ కొడితే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతారా? రాత్రి ఆఫ్ నీ ముందే తాగానా? మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఖాళీ బాటిల్ అమ్మితేనే. ఒరే మరి మన ప్రాబ్లమ్స్ కి పరిష్కారం ఎవర్రా? వీడే. ఒరే చిన్నోడా, రొటీన్కి భిన్నంగా నువ్వు ఇవాళ మార్చి తీరాలరా. డబ్బులేగా ఇవ్వను. అది రొటీనే కదరా. ఫీజు కట్టలేదని ఆసు గాని జాగ్ గాని స్కూల్ నుంచి పంపించారా? కరెంట్ బిల్ కట్టలేదని ఫీజు బీకేశారా? ఒక ఆఫీస్తే అదే వేయిస్తే ఇవ్వనని చెప్తున్నానుగా. ఇవ్వనని చెప్పకరా, నీకంటే పెద్దోళ్ళం, కనీసం లేవు అని చెప్పు, గౌరవం ఉంటుంది మాకు. సరే లేవు. బెదరు, పొలంలో పంట లేదని చెప్పరా నమ్ముతాం, మట్లేదని చెప్తే ఎలా నమ్ముతావరా? ఉన్నాయి ఇవ్వను. రే అన్నలని కూడా చూడకుండా ఎలా చీకట్టు వెళ్ళిపోతున్నాడు చూడాడు. మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయా? నిధులు లేక విధులు ఆగిపోతున్నారా? నువ్వు ఆగరా బాబు, పొద్దున్నీ నోట్లో చుక్కపడక లివర్లో పవర్ పోయి ఎలా షివర్ అయిపోతున్నాను చూడు. సర్లే, మేమెవరితో చెప్పుకో, నా చేతులు చూడు, మొక్కల తాళకి ఎలా వంకలు తిరిగిపోతున్నాయి సరక్క. ఏంటి ఇచ్చేది నువ్వు చెప్పు అందులు. ఇతను మా వీధిలో వేసిన తార్ రోడ్డు 4 రోజులు తిరగకుండానే అరడుకో అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి రోడ్లే మనకు కాదు, నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి, నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలకి. వర్షాలా? వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లలో అయిపోతే, ఇక గట్టిగా 2 దిక్కులు
రోజులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకు పోద్ది. అలా కొట్టుకు పోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకు పోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే సార్ ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు. గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేస్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది, పంతులు గారి ఇదికి రోడ్డు వస్తుంది, నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి, నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది, నీకు తెలిసిందిరా? ఏంటి, అత్తిలకి ఔటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఉండాలా, మన అత్తిలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేంటి? అక్కడే ఉంది రింగ్, ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది, అందులో 10 ఎకరాలు పోతుంది. పది పోదు గానీ 9 పోద్దండి, కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం, అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా, దీనికి వేరే మార్గం ఏమైనా ఉందట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి, ఆయన 10 ఎకరాలు దొబ్బుద్ది. సార్ ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 500,000 ఎకరానికి పరిహారం? 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ ఎయ్యకండి. ఆ రోడ్ కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్ పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలు అండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. ఏంటిలా తగిలంటారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డ పెడరా? ఏదో మాట వరుసగా. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా, తండ్రి తర్వాత తల్లి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వెళ్ళలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావను మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాలా, మీలాంటి విఐపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా, మేమంటే నీకు ఎంత అభిమానం. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంటు బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా, నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నావు అని చెప్పుంటాడు. కాదు, వాస్తులు అవమాట. క్లబ్కి బార్కి కూడా వాస్తులేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తులేదు వాటికి కాదు, మీ ఇంటికి. ఈశాన్యంలో బరువు ఉండకూడదట, నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఇల్లు అమ్మేయండి. ఊరు నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు 2-5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా, కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదలు ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరు ఇల్లు పక్క వాస్తును శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా, నీకు ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బావా, మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? అత్తులాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు, అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్ మంచి చెడు మీ కోసం నేనే కొంటాను. అమ్మా, నా మున్సిపాలిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం, మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా, ఆ క్వార్టర్ కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్నగా ఇందాక అడిచింది, దేవదాసు తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి, అదే ఇదిగో అడ్వాన్స్, 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా, వాస్తుపోలేదు కదా, ఉద్దంటాయి. నువ్వు చాలా తెలివినడు రా నా మిడిల్ బాబు మధ్య. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరిప్పుడు వచ్చారా? లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే. అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడం.